హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం 5 TV స్టిక్ లైట్ 2022 ఎడిషన్. రీసెంట్గానే మనం 2021 ఎడిషన్ అయితే చేసాం కదా, కాకపోతే అది పర్చేజ్ చేసిన 1 వీక్ ఇది అయితే లాంచ్ అయింది. బట్ స్టిల్ ఏంటి ఆ డిఫరెన్సెస్, మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయా, 3000 రూపాయలకి ఇది వర్తియా కాదా, ఎవ్రీథింగ్ మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే షేర్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా అయితే చెప్పను. యూఐ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ఆల్ యూఐ సేమ్ ఉంటుంది, బట్ యూఐ స్మూత్నెస్ ఏమైనా ఉందా లేదా ఇట్లాంటి ఎక్కువగా అయితే మాట్లాడుకుందాం. సో మోర్ ఎవర్ ఫస్ట్లీ మనం అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ కంటెంట్ కనుక మనం చూసినట్లయితే 5 TV స్టిక్ అయితే ఉంటుంది. ఫస్ట్లీ ఒక రిమోట్ ఉంటుంది, అండ్ అలానే ఒక పవర్ అడాప్టర్ అయితే ఉంటుంది, యూఎస్బి కేబుల్ ఉంటుంది, అండ్ దాంతోపాటు మనకి హెచ్డిఎంఐ ఎక్స్టెండర్ అయితే ఉంటుంది. ఇది చాలా చాలా యూస్ఫుల్, హెచ్డిఎంఐ ఎక్స్టెండర్ అనేది. సో చాలా టీవీస్కి ప్రతిసారి ఇలా పెట్టడం ఇబ్బంది అవుతుంది అన్నమాట, ఇది ఒక మంచి విషయం. అండ్ అలానే 2 AAA బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు రిమోట్కి వీళ్ళు. సో దట్స్ ఇట్. మనకి ఇక బాక్స్లో చూసినట్లయితే బాక్స్ కంటెంట్స్ అనేది, ఇక ఇది పక్కన పెట్టి మనం 5 TV స్టిక్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, దీని గురించి ఫర్దర్గా మాట్లాడుకునే ముందు ఇన్స్టాలేషన్ గురించి మాట్లాడుకుంటే, ఇన్స్టాలేషన్ వెరీ ఈజీ. లాస్ట్ టైం చెప్పినట్టుగా మీకు హెచ్డిఎంఐ పోర్ట్ ఉంటుంది కదా మీ టీవీలో, ఏదైతే మీ నాన్ స్మార్ట్ టీవీ అనేది, స్మార్ట్ టీవీ కానీ లేదా మానిటర్ కానీ, వాటికి సింపుల్గా ఇది ప్లగ్ చేయొచ్చు లేదా ఇబ్బంది అనుకుంటే మాత్రం ఎక్స్టెండర్ ఉంటుంది, దాన్ని పెట్టి కనెక్ట్ చేయండి. కొంచెం ఇబ్బంది లేకుండా ఈజీగా అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మీకు పవర్ ఇన్పుట్ అయితే ఉంటుంది. సో మైక్రో యూఎస్బి పోర్ట్ ఇక్కడ నుంచి కనెక్ట్ చేసి అడాప్టర్ అనేది మీరు ప్లగ్ చేసేయండి. దట్స్ ఇట్. మీ టీవీలో హెచ్డిఎంఐకి షిఫ్ట్ అయిపోండి. దట్స్ ఇట్. మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి అయితే మీరు 5 TV స్టిక్ని అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు కంటెంట్ అనేది. సో ఒకసారి దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ చూసి యూఐ ఎలా ఉంది ఎవరింగ్ అయితే మాట్లాడుకుందాం. టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, క్వాడ్ కోర్ సిపిఐ అయితే యూజ్ చేశారు ఇందులో, 1.7 GHz అండ్ 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది, అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్తో వస్తుంది, బ్లూటూత్ 5.0 ఉంటుంది, అండ్ ఆడియో విషయానికి వస్తే మాత్రం డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఎలా ఉంది ఏంటి అనేది ఫర్దర్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ హెచ్డిఆర్ 10 అండ్ 10 ప్లస్ కూడా ఇది మీకు అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇవన్నీ పక్కన పెట్టన్నా డిస్ప్లే అవుట్పుట్ ఎంతవరకు ఇస్తుంది, మాది 4K TV ఫుల్ హెచ్డి టీవీ ఏ తీసుకోవాలంటే మాత్రం ఇది కేవలం మీకు ఫుల్ హెచ్డి అవుట్పుట్ మాత్రం ఇస్తుంది. మీ టీవీ ఫుల్ హెచ్డి అయితే మాత్రమే దీన్ని కన్సిడర్ చేయండి. 43 ఫుల్ HD కానీ, 32 ఫుల్ HD కానీ, హెచ్డి రెడీ కానీ మీరు అయితే యూజ్ చేయొచ్చు. లేదు 4K TV అనుకుంటే మాత్రం దీన్ని అయితే స్కిప్ చేయండి, ఇందులో 4K వర్షన్ ఉంటుంది, దానికి వెళ్ళిపోండి. అండ్ 1080p వరకు అయితే ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ యాక్చువల్గా నాది 4K టీవీ, 1080p అయినప్పటికీ నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. మోస్ట్లీ 1080p కంటెంట్ మీరు వాచ్ చేసేటప్పుడు పెద్ద మేజర్ డిఫరెన్స్ రెండింటికి అయితే ఉండదు. 4K టీవీ కూడా యూజ్ చేయొచ్చు, బట్ 4K టీవీ ఉన్నప్పుడు 4K స్టిక్ వాడడం బెటర్ ఆప్షన్. నేను యూట్యూబ్ యూజ్ చేశాను, ప్రైమ్ వీడియో యూజ్ చేశాను, ఎక్కడ కూడా నాకు పిక్చర్ క్వాలిటీలో కానీ ఎటువంటి ఇష్యూ అయితే లేదు. బట్ ఒక థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నా వైఫై రౌటర్ అనేది ఇంట్లో టీవీకి ఒక 20 ఫీట్ డిస్టెన్స్లో ఉంటుంది. నా స్మార్ట్ టీవీ అనేది 5 GHz వైఫై అనేది చాలా ఈజీగా సిగ్నల్ రిసెప్షన్ చేసుకొని క్వాలిటీ వీడియో వస్తుంది. యూట్యూబ్లో వీడియో ప్లే చేస్తే ఖచ్చితంగా 4K లో ప్లే అవుతుంది. ఇందులో కొన్నిసార్లు రిజల్యూషన్ డౌన్ అవుతుంది, 360p 480p లోకి వస్తుంది. అంటే వైఫై రిసెప్షన్ అనేది అంత గొప్పగా లేదు. బట్ మోస్ట్లీ అన్ని ఇళ్లలో 20 ఫీట్ డిస్టెన్స్లో ఉండకపోవచ్చు, బట్ ఉంటే మాత్రం మేబీ మీకు ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చు. బట్ 20 ఫీట్ డిస్టెన్స్ లేదా దగ్గర ఉందనుకుంటే మాత్రం, లేదు 2.4 GHz కనెక్ట్ చేస్తే మాత్రం మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. పిక్చర్ క్వాలిటీలో అయితే ఖచ్చితంగా నో ఇష్యూస్. HD 10, 10 ప్లస్ ఎవ్రీథింగ్ కూడా మీకు పిక్చర్ క్వాలిటీ టాప్ నాచ్ అయితే ఉంటుంది. యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వస్తే మాత్రం చాలా 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 బెటర్ కంపేర్ టు ఎనీ అదర్ ఆండ్రాయిడ్ టీవీ. చాలా అంటే చాలా ఫ్లూయిడ్ యూఐ ఉంటుంది. మీరు యాప్స్ మధ్య స్విచ్ అయ్యేటప్పుడు కానీ, యూజ్ చేసేటప్పుడు కానీ, వీడియోస్ మధ్య స్విచ్ అయ్యేటప్పుడు కానీ చాలా అంటే చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్ అనేది మీకు. సో ఖచ్చితంగా అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలను. అండ్ అప్లికేషన్స్ అన్నీ కూడా టన్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి మీకు. మోస్ట్లీ అన్ని అప్లికేషన్స్ మనం రెగ్యులర్గా వాడే అన్నీ ఉంటాయి. మీరు బాక్స్ మీద చూసినట్లయితే ప్రైమ్ వీడియో, యూట్యూబ్, జీఫై, సోనీ లైవ్, వుడ్, అన్నీ ఉంటాయి. ఇన్స్టాల్ చేసేటప్పుడు మిమ్మల్ని అడుగుతుంది మీకు నచ్చిన అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. దట్స్ ఇట్. ఇందులో మీకు సపోర్ట్ చేయని అప్లికేషన్ యాజ్ ఆఫ్ నౌ మనం రెగ్యులర్గా యూజ్ చేసే అయితే మోస్ట్లీ లేవు. ఇందులో మెయిన్గా మనకి అలెక్సా సపోర్ట్తో వస్తుంది. మీరు రిమోట్ చూసినట్లయితే అలెక్సా రిమోట్ అయితే వస్తుందన్నమాట. సో దట్ మీరు డైరెక్ట్గా ప్రెస్ చేసి రిమోట్ ద్వారా మీరు నార్మల్ అలెక్సా తోటి ఎలా అయితే మాట్లాడతారో, మీరు ఒకవేళ జోక్స్ చెప్పమన్నారనుకోండి, జోక్స్ అనేది ఏకంగా టీవీలో మీకు డిస్ప్లే చేయడం, ఏమన్నా నావెల్స్ చెప్పమంటే డైరెక్ట్గా అక్కడ మీకు డిస్ప్లే చేయడం, ఇంట్లో స్మార్ట్ హోమ్ గ్యాడ్జెట్స్ ఏమైనా ఉంటే వాటిని కంట్రోల్ చేయడం, ఒక ఫుల్ అలెక్సా డివైస్ ఎలా అయితే పనిచేస్తుందో మీకు ఈ టీవీ 5 TV స్టిక్ అనేది అలా అయితే పనిచేస్తుంది. అదొక మంచి విషయం. అండ్ ఒకవేళ మీకు స్మార్ట్ సీసీ కెమెరాస్ ఇట్లాంటివి ఏమైనా ఇంట్లో ఉన్నాయి, మీ అలెక్సా కనెక్ట్ అయ్యింది అంటే మాత్రం డైరెక్ట్గా లైవ్ క్యామ్ ఫీడ్ అనేది మీరు మీ టీవీలో చూడొచ్చు త్రూ దిస్. అది కూడా ఒక మంచి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. మీరు ఒక అలెక్సా ఎకోసిస్టంలో ఉంటే మాత్రం మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. స్మార్ట్ టీవీ లేని వాళ్ళకి అలెక్సా ఎకోసిస్టమ్ ఎలా అనేది నన్ను అడగమాకండి, ఇఫ్ ఇన్ కేస్ ఉంటే. అండ్ ఇక కాన్స్ విషయానికి వస్తే మాత్రం
నేను అబ్జర్వ్ చేసింది రిమోట్లో మనకి పవర్ బటన్ అయితే ఇవ్వలేదు, అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వాల్యూమ్ బటన్స్ కూడా మనకి రిమోట్లు ఇవ్వలేదు, ఎందుకంటే ప్రతిసారి మనం ఒక రిమోట్ క్యారీ చేస్తాం కానీ మళ్ళీ టీవీ రిమోట్ క్యారీ చేయాలంటే ఇబ్బంది. వాల్యూమ్ కోసమో లేకపోతే ఆఫ్ చేయడానికో రెండు రిమోట్లు అయితే మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఇదొకటి ఇచ్చి ఉంటే బాగుండేది. గాయస్ మీకు చెప్పాను కదా ఏదైతే రిమోట్ ఉందో రిమోట్లో వాల్యూమ్ అండ్ పవర్ బటన్స్ అయితే లేవని. బట్ మీ దగ్గర ఏదైతే టీవీ రిమోట్ ఉందో టీవీ రిమోట్ని యూజ్ చేస్తే అయితే మీరు ఈజీగా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కోసం, టీవీని ఆన్ ఆఫ్ చేయడం కోసమే కాదు, నార్మల్గా ఏదైతే ఫైవ్ టీవీ ఓఎస్ ఉందో ఆ ఓఎస్ అంతా కూడా యూఏ అంతా కూడా మీరు మీ రిమోట్ ద్వారా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇక ప్రైసింగ్ 2500 వరకు ఓకే, కానీ ఒక 500 రూపీస్ ఎక్కువ పెట్టారని అయితే అనిపించింది. నన్ను అడిగితే 3000 పెడితే వేరే 100 టీవీ స్టిక్స్ దొరుకుతున్నాయి, అండ్ విలే వేరే స్టిక్స్ కూడా దొరుకుతున్నాయి అన్నమాట. ఒకవేళ 4K టీవీ అనుకుంటే మాత్రం 4K టీవీ కాకపోయినా సరే మీరు 1000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మీకు ఏకంగా 4K టీవీ స్టిక్ వస్తుంది, దానికి వెళ్ళండి. దీనికంటే లేదు 2500 కంటే ఇది 2500కి అయితే వాల్యూ ఫర్ మనీ. 2021 ఎడిషన్ 2000 పెట్టి 2500 పెడితే బాగుండేది. బట్ స్టిల్ మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే పర్చేజ్ చేయొచ్చు. బట్ యూఐలో కానీ నార్మల్గా అలెక్సా ఇట్లాంటివి అయితే ఫీచర్స్ కోసం అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పటివరకు మన టీఆర్టీ డీల్స్ కానీ టీఆర్టీ లూట్స్ టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే మాత్రం ఫాస్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వండి. మంచి లూట్ డీల్స్ అయితే వస్తాయి, రెండింటిలో జాయిన్ అవ్వండి. ఏదో ఒక టైంలో ఏదో ఒకటి ఖచ్చితంగా యాక్టివ్గా ఉంటుంది, మీరు మోస్ట్లీ లూట్ డీల్స్ అయితే మిస్ అవ్వరు. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.